నేను రేపటి కోసం వాయిదా వేస్తున్నాను. ఈ రోజు ఇస్లాం ప్రత్యేకతల గురించి చాలా మనం తెలుసుకోవాలి. ఇస్లాం ప్రత్యేకతల గురించి చాలా మనం తెలుసుకోవాలి. చాలా మనకు సమయం ఎంత సహకరిస్తుందో అన్ని ప్రత్యేకతలు మాత్రమే నేను ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. కనుక వినండి, ఇన్షాల్లా ఇందులో మీకు ఉపయోగపడే అనేక విషయాలు ఉంటాయి. అంటే అల్లాహ్ సమక్షంలో ఆమోద ముద్రను పొందిన జీవన ధర్మం ఇస్లాం మాత్రమే. ఇక్కడ ఇస్లాం అన్న మాట విన్న తర్వాత మనకి ఏం చూసిందంటే ఏంటి ఈ విధంగా చెప్పండి ఇస్లాంలో, అంటే ఇస్లాం కూడా ఇంకా ఏది అనేది లోకంలో ధర్మం కాదా, ఏది అనేది జీవన విధానంలో కొనసాగింది ఆస్వాదం లేదా. ఇస్లాం అనే అరబి యొక్క పదమే మనకు అక్కడ అభ్యంతరకరంగా అనిపిస్తుంది. అయితే దానికి అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇస్లాం అంటే ఏంటి? విధేయత. ఇస్లాం అంటే ఏమిటి? విధేయత. ఇస్లాం అంటే ఏమిటి? సమర్పణ. ఇస్లాం అంటే ఏమిటి? శాంతి. శాంతి శాంతిని అల్లాహ్ సుబ్హానహు వతాలా జీవన ధర్మంగా ఆమోదించాడు. అభ్యంతరం ఉందా? విధేయతం ధన విధేయతను దేవుని విధేయతను దేవుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా జీవన ధర్మంగా నియమించాడు. మనకు వచ్చిన ప్రతి విషయాన్ని ఆయనకు సమర్పించుకున్న తర్వాతే మనం చేయాలి అని ఆదేశించాడు. ఎటువంటి అర్థం? ఎందుకంటే ఇది మనం తెలుగులో చెప్పుకుంటున్నాం. ఇస్లాం అన్న మాట ప్రతికి సంబంధించిన మాట కనుక అది మనకు అభ్యంతరంగా కనిపిస్తుంది. అయితే ఇస్లాం మానవ ధర్మం, ఇస్లాం ఈశ్వర ధర్మం, మానవ ధర్మం. దీనికి సజీవ సాక్షి ఒకటి ఒక మాట చెప్పాలి. ఏమిటంటే అరబ్బులు చాలా పూర్తి ఇంతకు ముందు కూడా నేను మాట చెప్పాను, 20 కోట్ల మంది ఉన్నారు అరబ్ ముస్లింలు. ఎంత మంది ఉన్నారు? 20 కోట్ల మంది ఉన్నారు. అయితే మొత్తం ముస్లింల సంఖ్య ఎంత? 170 కోట్లు. అసలు ముస్లింల సంఖ్య 170 కోట్లు. అందులో 20% అంటే 20 కోట్ల మంది, 20 కోట్ల మంది అరబ్. మిగతా 150 కోట్లు 50 కోట్ల మంది చూడండి అరబ్. ఇస్లాం ఒక అరబ్ ప్రాంతానికి సంబంధించిన జీవన ధర్మం కాదు, ఇది సమస్త మానవాళికి సంబంధించిన జీవన ధర్మం. ఆ ముస్లింలు మనం గమనించినట్లయితే బ్రిటిష్కి సంబంధించిన ముస్లింలు ఉన్నారు, అమెరికాకి సంబంధించిన ముస్లింలు ఉన్నారు, అఫ్ఘాన్ సంబంధించిన ముస్లింలు ఉన్నారు, మన భారతదేశం ప్రదేశానికి సంబంధించిన ముస్లింలు ఉన్నారు, ప్రపంచ ప్రతి దేశానికి సంబంధించిన వ్యక్తులు ముస్లింలుగా ఉన్నారు. అంటే ఇస్లాం ఇస్లాం అనేది మానవ ధర్మమే కానీ అందరి ధర్మమే కానీ ఏ ప్రపంచ ధర్మం కాదు. కనుక ఈ మానవ ధర్మం గురించి మన యొక్క భారతీయ గ్రంథాలు చెప్పబడిన లేదంటే క్రైస్తవ వద్ద ఉన్న బైబిల్లో చెప్పబడిన అంటే నిజంగా విషయాలు వస్తే భారతీయ గ్రంథాలు కానీ క్రైస్తవ శోధన దగ్గర ఉన్న బైబిల్ కానీ తీసుకొచ్చిందే ఈ శాంతి ధర్మాన్ని. అయితే తర్వాత ప్రజలు ఆ యొక్క మార్గాన్ని వినడాడటం వల్ల ఆ తర్వాత వారి యొక్క స్వయం పరిస్థితుల వల్ల కొన్ని మార్పు చేతులు చోటు చేసుకున్నాయి, కొన్ని నూతన ఆచారాలను అక్కడ ఉన్నాయి, కొన్ని గల్లి పోకడాలని అక్కడ ప్రవేశించాయి. అన్యదా ఆది నుండి నేటి వరకు దేవుడు మనిషికి ఉపదేశించిన జీవన విధానం విధేయత మార్గమే తప్ప అవిధేయత మార్గం కాదు. మంచి విషయాన్ని ధర్మ సమతం చేశాడే తప్ప చెడ్డ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా దేవుడు ధర్మ సమతం చేశాడు. ఇక ఇస్లాం ప్రత్యేకత విషయాన్ని మనం చూసినట్లయితే ఇస్లాం లో ఉన్న మొత్తం ఉదతి యొక్క ప్రత్యేకత నేను కూడా కాస్త నేను వివరించాను. అదేమిటంటే ఇస్లాం లో దైవానికి సంబంధించిన భావన సంపూర్ణ స్థాయిలో మనకు కనబడుతుంది. దైవానికి సంబంధించిన భావన సంపూర్ణ స్థాయిలో మనకు కనబడుతుంది. ఎలా అన్న విషయాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనం హోమ్ దేవుడు వద్దకు వెళ్ళి సరే మీరు పనిచేసే దేవుళ్ళు ఎంతమంది అంటే చాలు చెప్పేది ఈజిప్షియన్స్ అంటే ప్రస్తుతం ఉన్న ఈజిప్షియన్స్ కాదు,
ఇస్లాం స్వీకరించక ముందు ఉన్న కైసెక్టర్ దగ్గర వెళ్ళి మీరు పరిచే ఆరాధ్య దేవుడు ఎంతమంది అంటే వారు చదివించేది ముందు ఆ తర్వాత మనం వెళ్ళి యూద సోదరుల దగ్గర ఉంది మీరు ఆరాధించే దేవుళ్ళు అంటే వారు చదివించి ముగ్గురు ఆ తర్వాత వచ్చినాక క్రైస్తవ సోదరుల దగ్గర వెళ్ళి మీరు ఆరాధించక దేవుళ్ళ కంటే ఏంటంటే వారు చెప్పేది ముగ్గురు అదేవిధంగా భారతదేశానికి వెళ్ళి మనం అడిగామా అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏమిటి ఈ ముగ్గురు అన్న మాట దాదాపు ప్రపంచ అన్ని జాతులతోనూ వినబడుతుంది. మరి ఈ యొక్క చిత్రం అనేది ఏ ఒక్క జాతికైనా ఇప్పటి వరకైనా ఎందుకు పడిందా ఇప్పటి వరకైనా అర్థమైందా అంటే ఏ ఒక్క జాతి చెప్తున్న విషయం అంటే అర్థం కానీ చేస్తున్నాం అర్థం కాదు చదువు సందేహాలైన వారికి కాదు వారికి అవగాహన లేని వారికి సమాధాన పండితులకి ఆ వచ్చే అర్థం కాదు అర్థం కాదు సిద్ధాంతాన్ని వారు ముందుకు వస్తున్నారు ఆ సిద్ధాంతాన్ని ప్రజల మీద ముందుకు స్పష్టంగా ఉందా లేదు. ఇక దీనికి సమర్థించే జీవితం వారు సూచించే కొన్ని విధానాన్ని మనం గమనించినట్లయితే అందులో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒకటి 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 అంటే 1+1+1 ఇంకోటి కలిసింది ఇంకోటి ఇంకోటి కలిసింది ఆ మూడు కలిసి ఒకటే కలిసి ఒకటే ధర్మ విషయంలో ఇలాంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించే మీరు డబ్బు విషయంలో మాత్రం ఇస్తున్నట్టు యొక్క ధర్మ విషయంలో ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోవడానికి ఇష్టంగా ఉండాలి మీ దగ్గర నినాశిస్తున్నారు ఒకటి ఒక్కొక్కరు ధర్మ విషయంలో దాన్ని ఎలా అంగీకరించారు ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే వాళ్ళు ప్రవేశపెట్టే ఆ సిద్ధాంతానికి స్పష్టత లేదు ప్రవేశపెట్టే ఆ సిద్ధాంతానికి స్పష్టత లేదు కనుక ప్రాణ అలా ప్రాణ ఏమంటున్నారు ఆలోచించేవాడు ఉదయం నిపుణుల్లా జీవుడు అన్నారు ఉదయం దేవుని కుమారు అని గమనించండి జీవులు ఏమన్నారు ఉదయం దేవుని కుమారు భారతి నసరాలా ఇంకా జీవుల్లా నసరాలేమన్నారు దేశంలో ఈత దేవుని కుమారుడు భారతదేశంలో తీసుకుంటే కుమారుల సంఖ్య ఎందుకంటే మనకు కనబడుతుంది ఇతర దేశాలు కూడా ఇలా కుమారుని దర్శించినట్టుకోండి అలాంటి కుమారులు ఏమంటారు దాని తప్పవులు దర్శన తప్పవు దైవాన్ని ఎవరైతే తిరస్కరించారో అంటే విగ్రహ విగ్రహారాధన చేసే యొక్క జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులు అవలంబించిన విధానాన్ని గ్రంథాన్ని పొందుకునే అవలంబిస్తున్నారు అంటున్నారు ఆ నన్నులో స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రం ద్వితీయం నాకే ఒక్కరే ఎక్కువవాడు లేరు అన్న మాట ఉన్నప్పటికీ నేను తప్పించిన మరొక దేవుడు ఉండకూడదు అన్న మాట ఉన్నప్పటికీ ప్రతిమాస్తి దైవానికి ప్రతిమానే లేదు అన్న మాట ఉన్నప్పటికీ మీరేం చేస్తున్నారు గ్రంథ జ్ఞానం నుండి కూడా అటువంటి గ్రంథ జ్ఞానమే లేని యొక్క వామనులు సాధించిన యొక్క మతధర్మానికి మీరు ఖర్చుమని ప్రాణం చెప్తున్న మాట ఏంటి నా తత్వము కలవచ్చు నేను ఎవరైనా కావచ్చు భూమి దేశస్థులైనా కావచ్చు భారత దేశానికి సంబంధించిన వ్యక్తులైతే కావచ్చు యువత మతధర్మానికి సంబంధించిన వ్యక్తులైతే కావచ్చు క్రైస్తవ యొక్క చిన్న ధర్మానికి కట్టుబడి బతుకుతున్న వ్యక్తులైనా కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు మీరు చెప్పకూడని మాట ఎవరు లేదా నా తత్వము తర్వాత శ్రీనికి అన్న ఈ మాట మీరు చెప్పండి అన్న ఈ మాట మీరు చెప్పకండి అనడం మానేది ఇంతము ఇది అనడం మానేస్తే ఇది మీ పాట శ్రేయోరాయణం ఈ శ్రీనిధిని విడదీశామని అనుకోండి శ్రీనిధిని విడదీశాం సరే ముగ్గురు అటువంటి ప్రయత్నం పనులు ఆ ముగ్గురు గురించి సంపూర్ణ సమాచారం అందజేయమంటే సంపూర్ణ సమాచారం ఉందా తండ్రి గురించి సంపూర్ణ సమాచారం అందజేయమని అని చెప్పండి లేదు కొడుకు గురించి సంపూర్ణ సమాచారం అందజేయమని చెప్పండి శుద్ధాత్మ గురించి సంపూర్ణ సమాచారం అందజేయమని చెప్పండి ఎవరి గురించి సంపూర్ణ సమాచారం అందజేయడం లేదు అయితే ముగ్గురిని ఏం చెప్తున్నారు
దైవంగానే చూస్తున్నారు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతకుముందు ఆదిశక్తి అదనంగా మనం నిమాయించుకున్న ముగ్గురిని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురి గురించి సంపూర్ణ సమాచారం అందజేయండి అంటే ఆ సంపూర్ణ సమాచారాన్ని విన్న తర్వాత కూడా వాళ్ళని దైవాలుగా మనం కోరుతామా ఆలోచించాల్సింది. ప్రపంచ ఏ మూలన వెళ్ళినా ఇటువంటి యొక్క మనిషి ప్రతిపాదించుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి సంపూర్ణ సమర్థత అనేది ఈ విశ్వ వ్యవస్థలో అల్లాను మినహాయించి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అన్నమాట వాస్తవం అయితే ఈ విశ్వ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఎలా చిన్నాభిన్నంగా అయిపోతున్నాడే శ్రీముఖుల జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే వారి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటాం. బతుకుంటున్నా నేను పెద్దా నేను పెద్దా అన్న విశ్వ వ్యవస్థను ఎటువంటి ఆటంకం లేకుండా నడిపించగలగడం సాధ్యమా? కనుక మనం మనతో ఉదయించే సూర్యుడు ఒకటి, ఆర్టిఫిషియల్ చంద్రుడు ఒకటి, నివసించే భూమి ఒకటి, పైన ఉన్న ఆకాశం ఒకటి, కురిసే వాన ఒకటి, వీసే గాలి ఒకటి. గమనించండి, ఇవన్నీ సమస్తమైన వరకు ఒకేలాగా ఉన్నాయి అంటే ఏ ఒక శాసన భేదం లేదు, భాష భేదం లేదు, భావన భేదం లేదు, విశేష భావన లేదు, ఎటువంటి భేదం లేకుండా అన్ని అందరికీ సమానంగా ఏకరీతిలో లభిస్తున్నాయి అంటే అందరి యొక్క ఆకృతి శరీర ఆకృతి కూడా ఒకేలాగా ఉందంటే వీళ్ళందరికీ చేసిన వారు కూడా ఒక్కరే ఉండాలి కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళు ఉండడానికి ఆస్థానమే దేవుని సూచనలో సూచన ఏమిటి? ఈ భాష జనాలు ఏవైతే ఉన్నాయో ఆయన శక్తి సూచనలతో నిలుస్తున్నారు. ఈ రంగు వ్యత్యాసం ఏదైతే ఉందో అది శక్తి సూత్రానికి సంబంధించినది. ఈ బంధేదం విభేదం ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది? దేవుని శక్తి సూచనకు సంబంధించిందే గాని ఇది రంగు గాని భాష గాని వర్ణం గాని వర్గం గాని ప్రజల మధ్య కీటలు ఏర్పరిచేందుకు మాత్రం ఈ పనికి రాకుండా ప్రజల్ని కలిపేందుకు పనికి రావాలి. భాషను దేవుడు ఇచ్చాడంటే ఒక మనిషి తన మనోభావాన్ని వ్యక్తపరిచే అద్భుత అస్త్రాన్ని అద్భుత ఆయుధాన్ని సంపాదించాడు. ఏ జంతువు లేని అద్భుత ఆయుధం అండి భాషాయుధమే శక్తి. ఆ మనోభావాన్ని వ్యక్తపరిచేయడానికి ఇవన్నీ అలాంటి నాటించిందనుకో నేను ఎదుర్కొనేదానిక నేను వ్యక్తి యొక్క జీవితాన్ని అశాంతమైన చేయడానిక అలకోవాలను సృష్టించడానికి లాంటి భాగం చేయడానిక మనం మనం కలిసి బ్రతకడానికి ఇవన్నీ దేవుడు కనుక మనమంతా ఒకటే. ఆ ఒక్క దేవుడు ఎవరు అనే సమాచారాన్ని ప్రాణం ఏ విధంగా తెలియజేస్తుందన్నది అధికారాన్ని గమనించండి. ప్రాణంలో ఏకైక ఉపాసన తోమి అంటే ఏంటి? అన్ని విషయాల్లోనూ నిజమైన దేవుడు ఒక్కడే అన్న మాటని అంగీకరించడం ఒకటి. దేవుని మన సారిగ్గానన్నారు, దేవుని మన సారిగ్గానన్నారు. రెండవది సారిగ్గానన్నారు, మూడవది రాజిస్తారి. అర్థమైంది సారీ, దేవుని అల్లాహ్ మనం సృష్టికర్తగా విశ్వసించాలి. అల్లాహ్ మనం సృష్టికర్తగా విశ్వసించాలి. సృష్టికర్తగా విశ్వసించాలి అంటే ఆయన సృజన శైలి ఎలా ఉంటుందో కాస్త మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఒక విత్తనాన్ని తీసుకోండి, ఒక విత్తనాన్ని తీసుకోండి, మనం దేవుడు అని దాటండి, అది భూమి యొక్క పొరల్ని తీర్చుకుని బయటకు వస్తుంది.
కొత్త రూపం రావచ్చు. బాణం ఎదుగుతుంది. ఇప్పుడు ఆ బాణకు సంబంధించిన ప్రతి ఒక్క కొమ్మను ప్రతి ఒక్క రెండు రంగాలు ప్రతి ఒక్క ఆకును నమరండి. ఇదిగా ఉందా? లేదు. అందులో కొమ్ము కాసింది, కొమ్మును నమరండి. ఇదిగా ఉందా? లేదు. ఫలం కాసింది, ఫలం ఆ ఫలాన్ని మీరు చూడండి. ఇదిగా ఉందా? లేదు. అకస్మాత్తుగా ఆ ఫలం పెరుగుతుంది. అందులో మానవుడు ఎవరది నిండుతుంది. చిత్తనంలో లేనిది, చేరులో లేనిది, పంపంలో లేనిది, ధర్మంలో లేనిది, పూజలో లేనిది, ఇవరికి ఫలంలో కూడా లేదు. ఆ రసమానుజము అకస్మాత్తుగా అందులో ఎక్కడి నుంచి వచ్చింది? అది తీసుకువచ్చిన వాడే అలా. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, రెండో విషయం మన పృష్టి అంటే విశాల ప్రపంచ గురించి నేను చెప్పుకున్న గురించి చాలా భావన మన గురించి మనం చెప్పుకున్నట్లయితే, మనం మన పుట్టుక వీర్య బుంద అనే విషయం అందరికీ తెలిసింది. అనగా మన యొక్క పుట్టుక వీర్య బుందు కాలనే జరిగింది. అనగా అందులో ఒక కణం వెళ్ళి స్త్రీ కణంతో కలిసి ఆ కణాలు మరి పరివర్తన చెంది మరి కొన్ని కోట్ల కణాలకి పారకులై ఆ తర్వాత వాటితో కొన్ని బృందాలుగా ఇవ్వకొని ఏ బృందం కళ్ళు చేయడానికి, ఓ బృందం చెల్లు చేయడానికి, ఓ బృందం ముక్కు చేయడానికి, ఓ బృందం గుండెకాయ చేయడానికి, ఓ బృందం ఏమండి గురువు సీతాపంగా చెందిన మారి పోయింది. అలా ఆశ్చర్యం కోరుతున్నది. ఎన్నో పురుగులు కలిసి మనం తెలియాలి, ఎన్నో పురుగులు కలిసి మనం తెలియాలి. అన్నిటికన్నా ఆశ్చర్యమైన జీవి మనమే. మనకు మించిన మనిషికి మించిన ఆశ్చర్యకరమైన అద్భుతమైనది దృష్టిలో మరొకటి గమనించాల్సి ఏంటంటే, ఆ వీర బిందు మనం తీసుకున్నాం. ఆ వీర బిందులో ప్రాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. పర్వాలేదు, ఉన్నాయని తప్పకుండా అక్కడి వరకు రాజేసుకోవడం. ఆ కణమే కనుక స్త్రీ కణంతో కలవకపోతే పరివర్తన చెందుతుందా? దాన్ని బాగుపోతుందా? అది అలానే నాశనం అయిపోతుంది, ఉండాయిపోతుంది. అందులో మనం చాలా ఆధునిక యుగంలో ఉన్నాం. మరి యుగాలకు వెళ్ళాల్సిన అవసరం గమనించాలంటే, ఆ యొక్క వీర కణంలో మనకు సంబంధించిన కళ్ళున్నాయా? మనకు సంబంధించిన ముక్కున్నా? మనకు సంబంధించిన బాధకున్నా? మనకు సంబంధించిన చెప్పులున్నాయా? మన శరీరానికి సంబంధించిన ఏ అవయవమైన అందులో గుండెలను చూపించడం ఒకవేళ చూసి కొన్ని దశల తర్వాత అద్భుతమైన పూర్తి అనేది మన ముందు ఆవిష్కరిస్తున్నారు దేవుడు. కొంత ఆయనకు మించిన లోకంలో ఏది లేదు. శూన్యం నుంచి చేసిన వాడేవో దేవుడు. ఉన్న వస్తువులని తయారు చేసే వ్యక్తి ఉత్పత్తిదారులు కానీ కానీ సృష్టికర్త రాజా గమనించినట్లయితే అరబీలో చెప్పిన మాట ఏమిటంటే, నాస్మ అంటారు. ఏమంటారు? నాస్మ అంటే ఏమిటి? వస్తువులను తయారు చేసే చోటు ఏమంటారు? మస్న వస్తువు అంటారు. అంటే ఉత్పత్తి చేత చోటు మస్ అని ఎక్కడైనా ఉందా? వస్తువులు సృష్టించడం ఎక్కడైనా ఉందా? అసలు చెప్పేది ఉందామా? ఎందుకు సృష్టి అనేది కేవలం అల్లాహకు సాధ్యమైన క్రియ తప్ప ఇంకొకరికి సాధ్యమైన క్రియ కాదు. మన సృష్టికర్త ఎవరు? అల్లాహ్. మన సృష్టికర్త ఎవరు? అల్లాహ్. అల్లాహ్ సమస్త మానవాళిని ఎవరైతే వారి మేరకు మురిని నైమానికి ప్రవర్తిస్తున్నారో వారందరినీ ఉద్దేశించి అల్లాహ్ ప్రవర్తిస్తున్నారో చాలా చాలా కలుపుకుండా, ఇది నా సృష్టి, ఇది నా సృష్టి, ఇది కలిగింది నా సృష్టి. అరుణి మారా ఫలకల్లది నన్ను లోని నన్ను వల్లని ఇతరులు ఏం సృష్టించారో చూపించండి. నేను ఇచ్చిన వస్తువును ఒక్కడ కూడా వాడకుండా మనకి నేను ప్రసాదించబుద్ధి వాడాలి. మహాభారత శాస్త్రవేత్త పరిశీలించిన చూడాలి. అప్పటి వరకు వేదన అంటే దానికి తిరుగు లేదుగా తిరుగు లేదంటే భావించిన వ్యక్తి అది పాప చరిత్ర ఏమైపోయాడు? ఎటువంటి విలువ లేని వ్యక్తి తయారైపోయాడు.
ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా జంతులు ఉడికిన తర్వాత మంత్రం మీద పని తీరాల్సిందే, పనులు వచ్చే కాకి ఆగిపోవాల్సిందే. అలా నశించే వాళ్ళ దేవుడు అంటే కేవలం సృష్టిలోనే కాదు, పర్వాల ఆయన రెండోదండి మాలిక్ రెండోదండి యజమాని, కేవలం సృష్టించలేదు ఇంకో సంవత్సరానికి యజమాని కూడా ఏవో నేను కాని నేను కాని లోకంలో ఉన్న ఎంతమంది కాని వారు వచ్చి ఉండదు లోకంలో కూడా, తన జీవంతున్న వాళ్ళు కూడా లోకంలో గతించి ఉండదు, అటువంటి వాళ్ళు ఉండదు, అందరూ వీడి వెళ్ళాల్సిందే. ఈ సృష్టి యజమాని మాతో మాట్లాడుతున్నాం సరే, మాలిక అన్నాన్ని మనం తీసుకుంటే మనం కూడా యజమానులే. మా ఇంటికి నేను నా ఇంటికి నేను యజమాని, నా పిల్లలకు నేను యజమాని, నా వారికి నేను యజమాని, నా ఆస్తిపాత్రులకు నేను యజమాని. ఇలా పరిమితమైన ఆస్తిపాత్రులకు పరిమితమైన ప్రదేశాలకు అలా యజమాన కాదు, అలా సమస్త లోకాలకు యజమాని, సమస్త లోకాలకు యజమాని. నా యజమానం ఎక్కడి వరకు ఉంటుందంటే ప్రభుత్వ వరిస్తున్న వారు అన్నారు. ఏమన్నాడు? ఓ ఆనం పుత్రుడా, నా ఆనం దానం అంటున్నావే, ఏదంగా నిధానం ఏమన్నా విధనం, నువ్వు తిని ఆరోగించింది విధానం, నువ్వు తొలగి పాత చేసింది విధానం, అలాగే ముందు పరలోకానికి పంపించుకున్నది విధానం. విధానం ఎంత సంపాదించినా, ఎంత కుబేరుగా నేను పేరు పొందినా, ఎంత బిల్డింగ్ నేను పేరు సంపాదించుకున్నా, చివరికి ఆ పుణ్యంత ఇంట్లో ఉన్న మళ్ళీ నేను వెళ్ళాల్సింది, కానీ అదే నాకు తిరిగి రోగపడా నేను ఎత్తుకుని వెళ్ళేందుకు అనుమతి నా వాళ్ళతో మనం భావించుకుంటాం. కేవలం పరిమిత సమయం కోసం పర్యవేక్షకులనే మాత్రమే కాపలాదాం, పరిమిత సమయం కోసం ఈ ధనానికి ఈ ఆస్తికి ఈ సంస్థకి కాపలాదాం. మా కాపలాడు పూర్తి అయిపోయిందా, ఇక్కడ ట్యాక్స్ వెళ్ళిపోతుందే, ఆ కుమ్ము ఇంకొకటి చెప్పలేదు. ఉన్నాయని భారతులను కూడా అనేది నాకు వారసులు ఉన్నారు, అల్లాహకు వారసులు లేదు, అల్లాహే వారసు, అల్లాహే వారసులు ఎందుకు మనకు అంతమంది కనుక మనకు వారసులు అవసరం, అల్లాహకు అంతరం లేదు కనుక ఆది లేదు కనుక ఆయనకు వారసులు అవసరం. మూడో విషయానికి వచ్చి మన మాట మనం పూర్తి చేస్తాం కదా, అది రాజు అదేమిటి రాజు అంటే ఉపాధి ఇచ్చాం మనల్ని చేశారా, కేవలం ఆ యొక్క వీడియో తీసుకుని ఇది అదే చెప్పుకొని మనకు ఆచరిస్తే అద్భుతంగా అనిపించినా ఈ లోకానికి చూడడానికి అనుకూలమైన వాతావరణం అంత కల్పించి ఉండకపోతే ఏమీ లేదు, పాలు తాగాల్సిన అవసరం లేదు, నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఏమి లేదు, శ్వాస తీర్చుకునే సౌకర్యం కల్పించి ఉండకపోతే వచ్చిన భరోసా వచ్చిన తర్వాత నా ప్రాణం వాళ్ళలో కలిసిపోయాయి. ఎందుకు బావి ఒకవేళ ప్రమాదకరిగా మారినటువంటి ఇంత ముందు రెండు ముఖాలు చెప్పాలి, కొన్ని ప్రాంతాలు ఒక లాంటి ప్రాంతాల్లో ముఖ్యమైన బావి వారి తరువు వస్తుంది, ఆ బావి వచ్చినప్పుడు తరుగుబాటు మనకి ఇంకా ఎదురుగా వెళ్ళాలంటే అక్కడ ఎందుకు బావి విషయం అంటే చిన్న పిల్లలు మనం అర్థం పిలిచే వాయువు కాదు, చిన్న పిల్లలకు కావాల్సిన ఆ వాయువు ఏ పాటే కనుక